హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ యూజీ కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సులు అంటాం అనమాట. ఇది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి డిగ్రీతో పాటుగా 2 సంవత్సరాలు అదనంగా పీజీ కూడా చదువుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులకు సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది ఇంటర్మీడియట్ సిఈసి హెచ్సిసి అలాగే సైన్స్ గ్రూపులు చదివిన వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్ ఎంఏ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఎంఎస్సి ఎంఏ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు పీజీ చేయడం కోసం రాసిన రిటర్న్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయన్నమాట. తర్వాత పిహెచ్డి అలాగే ఎంబీఏకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చారన్నమాట. సో ఈ విధంగా చూస్తే హెచ్సియుకి సంబంధించినటువంటి అన్ని ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ కూడా ఈ లింక్లో పెట్టడం జరిగింది. సో మీరైతే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక నేను ఫిజిక్స్ క్లాసెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో, కానీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు కొన్ని నోటిఫికేషన్లు అయితే నేను చేయడం జరిగింది. అది కాస్త ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నిరుద్యోగుల కోసం, అలాగే ఇంకా ఎవరైతే నీడీగా ఉన్నారో వాళ్ళకి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు మీరు కాబట్టి, మీకు అవసరమైన వీడియో ఉంటే చూడండి, అవసరం లేని వీడియో అయితే స్కిప్ చేయండి. బట్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అని అండాలి. ఇదే అనమాట దానికి సంబంధించినటువంటి రిజల్ట్ పేజ్ అనమాట. ఇది మెయిన్ వెబ్సైట్లో ఉంటుంది. సో ఒకసారి చూడండి, మీ సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇది మెయిన్ వెబ్సైట్ పేజ్ అనమాట. సో ఇందులో ఎవరెవరు ఏ సబ్జెక్ట్కి అయితే రాసి ఉన్నారో దానిపైన క్లిక్ చేస్తే మీకైతే రిజల్ట్ తెలిసిపోతుంది అనమాట. సో ఐఎంఎస్సి అంటే ఫస్ట్ చూడండి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ అని ఉంది అక్కడ. సైన్స్ సబ్జెక్ట్స్కి ఎంఏ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఇంకా సిస్టమ్ బయాలజీ ఏజీ. సో ఈ సబ్జెక్టులు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు పక్కన ఉన్నటువంటి లింక్ కౌన్సిలింగ్ లిస్ట్ ఉందనమాట. ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసి పెట్టారనమాట, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీగా ఉండాలి అనేది. అయితే పైన చూడండి ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ ది అడ్మిషన్ పోర్టల్ టు అప్లోడ్ సర్టిఫికేట్స్. అది ఓపెన్ చేస్తే మనకి ఇంకేం తెలియట్లేదు, బట్ అది ఇంకా అప్గ్రేడ్ చేస్తారు. 1-2 రోజులు అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్లని, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కింద రాసినటువంటి ఉన్నటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైన్సెస్ సబ్జెక్ట్స్ నేను ఇక్కడ క్లిక్ కౌన్సిలింగ్ లిస్ట్ అని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఒకసారి చూపిస్తే డౌన్లోడ్ అని. సో చేస్తే డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, అడ్మిషన్ 21-22 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ టు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి సైన్సెస్. The following candidates have been shortlisted for admission counseling in order of merit based on their performance in the entrance examination for admission to the first semester of integrated MSc sciences. Okay na? So idanamata veellu shortlist cheyabaddaru kindunna perlo ani cheppesi names aithe icharu anamata. So ila ikkada chudandi, okato number is ikkada hash symbol undi. Hash symbol ki ikkada మీనింగ్ ఏంటో, ఇక్కడ ఎట్ ద రేట్ ఉంది, ఎట్ ద రేట్కి మీనింగ్ ఏంది, ప్లస్కి మీనింగ్ ఏంది, ఇవన్నీ కింద ఉంటాయన్నమాట. ఒకసారి చూస్తే మీకు చూడండి, ఎట్ ద రేట్ అంటే చూడండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అర్థం అనమాట. మీరు మీ యొక్క కమ్యూనిటీ కేటగిరీని బట్టి అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు దేనికైతే అప్లై చేస్తారో దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఎన్రోల్ చేసుకుంటూ మీ నేము ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఉన్నది ర్యాంక్ అనమాట, తర్వాత ఉన్నదేమో కమ్యూనిటీని తెలియజేస్తుంది, తర్వాత మా హాల్ టికెట్ నెంబరు అండ్ తర్వాత మీ నేమ్ అనమాట. సో ఈ విధంగా మీరైతే సీట్ని మీకు వచ్చిందా రాలేదా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇందులో రిజర్వ్డ్ కేటగిరీ కూడా ఉందన్నమాట. సో రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఇట్ మీన్స్ మనకి వెయిటింగ్ లిస్ట్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం హెచ్సియు రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే, ఇది మనకి సెప్టెంబర్ 1st వీక్లో అయితే ఒక 4-5 డేస్ అయితే ఎగ్జామ్స్ జరిగినాయి. కొన్ని కొన్ని సబ్జెక్టులు ఒక రోజు, ఇంకొన్ని సబ్జెక్టులు ఇంకో రోజు అలా. సో కంటిన్యూషన్ ప్రాసెస్లో ఒక 1 వీక్ వరకు అయితే ఎగ్జామ్స్ జరిగాయి అనమాట. సో ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది మీరు ఓపెన్ చేసుకుంటే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే రాస్తున్నారో, సో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు కూడా ఉన్నాయి, ఎంఏకి రాసిన వాళ్ళు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎంఎస్సి కోర్సులకు రాశారు, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ అలా. సో వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, చూసుకోవచ్చు రిజల్ట్ని.
సో కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇస్తాను ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని మీరు దేనికైతే రాశారో దానికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ని అయితే చూసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అయితే ఫార్వర్డ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని ఫాలో చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు నేను పెట్టే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను పెట్టే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి లేకుంటే స్కిప్ చేసుకొని నెక్స్ట్ మీకు ఉపయోగపడే వీడియో కోసం అయితే వెయిట్ చేయండి నేను యాక్చువల్ గా మీకు నేను ఫిజిక్స్ క్లాసెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్ లో కానీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు కొన్ని నోటిఫికేషన్లు అయితే నేను చేయడం జరిగింది అది కాస్త ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నిరుద్యోగుల కోసం అలాగే ఇంకా ఎవరైతే నీడీగా ఉన్నారో వాళ్ళకి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ చేస్తున్నాను అన్నమాట సో మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు మీరు కాబట్టి మీకు అవసరమైన వీడియో ఉంటే చూడండి అవసరం లేని వీడియో అయితే స్కిప్ చేయండి బట్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్